నీళ్లలో ఇల్లు కట్టి లాక్కుపోతున్నారేమిటి? అక్కడికి పోతే ఒకటే కుక్కల పటాలు, కాట్ల గుర్రాలు, మనం ఇక్కడ నీళ్ళ ఇల్లు అంత అయోమయంగా ఉండే. ఏంటి దాన్ని అలా చూసుకుంటున్నా? అది పాపతున్నారా? ఏమిటో అసలు నాకేం అర్థం కావడం లేదు. అటు చూడు, అటు చూడు పాప, రాత్రి అంతా జీకే కాళీ నీళ్ళలో ఎలా బాధపడుతున్నారు. అలివేలు గీత, మీరు ఇక్కడ ఉండండి, నేను తాయారమ్మ చెప్ప మీద అక్కడికి వెళ్ళి కాళీకి జీకేకి మనం వచ్చినట్టుగా జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే అలాగే. ఏమిటి ఏం చేస్తున్నావు? ఉండి చెప్తాను. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే దారి, నీళ్ళలో మునిగిపోవడమే. నీకు గుర్తుందా, నీళ్ళలో మునిగినప్పుడు ఊపిరాడకు బయటకు వస్తే అప్పుడు పట్టుకోరా. అందుకే ఇవన్నీ చేసేది. ఒక టాబ్లెట్ పిక్చర్ లో ఇలాంటి గొట్టాన్ని నోట్లో పెట్టుకుని కొన్ని గంటలు నీళ్ళలో ఉంటాడు. ఖాళీని జీకేని ఈ విధంగానే తప్పించాలి. అయితే కానీ 50 రూపాయలు పేలదు. 75 రూపాయలు పేలుతుంది. 100 రూపాయలు పేలదు. ఓకే డన్ డన్. నీళ్ళలో తలకిందులుగా పడితే పరువే పోతుంది. నాకు ఆ భయం లేదు. చూసినాడు పేలదు. 100 రూపాయలు. అన్నయ్య అన్నయ్య. ఏమిటనిత? ఏమిటి ఘోరం? ఇది ఒక ఆట అమ్మా. ఆట? అవును. ఈ తుపాకీలో ఒకే ఒక చోట ఉంటుంది. అది ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఇది పేలుతుందా పేలదా అనేదే పన్ను. పేల్తే మనిషి చచ్చిపోతాడుగా. మనకు వాడి ప్రాణం ముఖ్యం కాదు. ఈ ఆటలో ఉండే థ్రిల్ ఉంది, అదే మనకి జాలి. ఓకే, ఇది ఇప్పుడు పేలుతుంది. 50 రూపాయలు పేలదు. 100 రూపాయలు డన్ డన్. ఆలోచనలు వస్తాయన్నయ్య, ముందు ఈ తమాషా ఆపండి. ఏమంట? వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి నాకు ఛాన్స్ కావాలి. నీ చెల్లెందని నిరూపించుకోవద్దా? వెరీ గుడ్. నీ కోరిక నేను కాదని తలుచుకోలేదు. తీసుకో. తీసుకోండి. నేను వీడి ముక్కులో పెట్టి రక్తాన్ని బయటికి లాగబోతున్నాను. ఆ రక్తం నేను తాగబోతున్నాను. మన ఇద్దరిలో పందెం. ఇది పేలుతుందా పేలదా? పేలదు. 2000 రూపాయలు పందెం. ఓకే, 1 2 3. Thank you.
అయ్యో అలా చూడండి. ఆపండి, ఆగండి. ఏమిటిదంతా? అనితను వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వండి అంటే అర్థం కాలేదే. అనిత ఇక్కడ ఉండక్కర్లేదు అని దాని అర్థం. ఎందుకని అడుగుతున్నాను? అనిత మీద పగ తీర్చుకోవటం న్యాయం కాదంటున్నాను. మీరు ఎందుకంత దయ చూపిస్తున్నారు అని చెప్పనా? మీరు రాజారాం తొత్తులు కాళీ. ఇన్నాళ్ళు మీరు వేసింది వేషం. ఆ రాజారాంకి విరోధిలో నటించి ఇక్కడందరినీ మోసం చేశారు. మీ చెప్పేది విను. ఇంతవరకు చెప్పింది విని మోసపోయింది చాలు. ఆ అమ్మాయిని కట్టిపారైంది. ఆగండి. ఎవరైనా అమ్మాయిని తాకారో నేను రాక్షసుడిగా మారాల్సి వస్తుంది. దారిదులు, నాకు పిచ్చెక్కిచ్చకండి. నన్ను కూనికోను చేయొద్దు. నీ చెప్పేది విను. రాజారాంకి నేను కావలసిన వాడి కాదు, నేను వాడి తొత్తుని కాదు. దీని శవాన్ని తీసుకెళ్లి రాజారాం ముందు పడేక ఇదంటే ఎందుకంత ప్రేమ? కాలం కలిసి వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు అంతే వెళ్ళనివ్వండి. సమాధానం చెప్పే వరకు ఈవిని వదిలిపెట్టను. కానీ అనిత నా కూతురి. గీత, అనిత ఇద్దరూ నాకు పుట్టిన వాళ్ళు. నా భార్య చంద్ర బాగా కలిగిన వాళ్ళింటూనే పుట్టింది. నేను చంద్ర మనసారా ప్రేమించుకున్నాం. రాజారాంకు చంద్ర మేనమామ కూడు. చంద్రను అతను ప్రేమించాడు, కానీ బీదవాణ్ణైనా నన్నే పెళ్లి చేసుకుంటానని చంద్ర పట్టుబట్టింది. ఎవ్వరికీ తెలియకుండా ఆ ఊరు వదిలి ఒక పల్లెటూరు చేరాం. అక్కడే గీత పుట్టింది. సుఖ సంతోషాలతో సాగిపోతున్న మా జీవితాన్ని నాశనం చేయటానికి రాజారాం ఒకనాడు ఆ పల్లెటూరుకు వచ్చాడు. సిగరెట్లు ఉన్నాయా? ఏ సిగరెట్లు కావాలి? ఈ ఊరొచ్చి దాక్కున్నావా? ఏమయ్యా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. సంసారం ఎట్లా సాగుతుంది? అయినా మా చంద్రకి ఇటువంటి గతి పట్టకూడదు పాపం. మాకే కొరత లేదు, మేము సంతోషంగానే ఉన్నాం. ఆహా, పర్వాలేదే, మాట పడినవటం లేదు. అయినా నీ బోసి మెడ ఈ చిల్లర కొట్టు చూస్తుంటే నాకు ఎందుకో బాధగా ఉంది. కానీ నే సిరి సంపదలతో సుఖంగానే బ్రతుకుతున్నాను. నన్ను చూసి జాలిపడే వాళ్ళని చూసి నేను జాలిపడుతున్నాను. వస్తా. వాడెంతకైనా తెగించిన వాడు. ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేశాడో తెలుసా? నా మనసేం బాగుండలేదండి. అసలు వాడు ఇంటికి ఊరొచ్చాడు. అర్థం లేని ప్రతి చిన్న విషయానికి ఏదో ఊహించుకుని మేం బాధపడకు. అన్నిటికీ దేవుడు ఉన్నాడు. మీరున్నారని చెప్పండి. అది సరే, ఉన్నట్టుండి గుడికి వెళ్ళి వచ్చావు, ఏమిటి విశేషం? అది చెబుదామనే వచ్చాను. ఇంతలోనే ఆ దుర్మార్గుడు వచ్చాడు. ఏమిటి, ఏమిటి విశేషం? నాకు నెల తప్పిందండి. చంద్ర, అయితే నువ్వు ముందు తిను, నేను తినిపిస్తాను. వద్దండి. నా మాట కాదనుకో. మరి ఏదిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు లేకుండా వెళ్తానా? చంద్ర నుంచో నీ మీద ఉన్న కోరిక ఈ రాజు పేరుంది. ఇంత జరిగిన తర్వాత నీ భర్త ముఖం ఎలా చూస్తావు?
ఈ మనిషి ఏ ఘోరం చేయడానికైనా వెనుకాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. ఈ ఇంటి లోపలికి పోలీసులు అడుగు పెట్టలేరు. నువ్వు నా తోడబుట్టిందని అనుకోమ్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి నేను సహాయం చేయగలను, కానీ నీ భర్తని బిడ్డల్ని బ్రతకనివ్వరమ్మా. వాళ్ళు బ్రతకనివ్వరు. చంద్ర ఇక్కడ. ఓహో చంద్ర, ఆ చివరి రూములో. చంద్ర, 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 ఎందుకు వచ్చారు? ఏమిటి అనేది? ఇంకేమంటాను, ఈ శరీరానికి నిన్నటి వరకు ఉన్న పవిత్రత ఈనాడు లేదు. ఈసరికి నేను ఆత్మహత్య చేసుకుని ఉండాలి, కానీ నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసం ఇంకా కొన్నాళ్ళు బ్రతికే ఉండాలి. ఏనాడు మన బిడ్డ ఈ ప్రపంచాన్ని చూస్తుందో, మరో నిమిషం నేను ఈ ప్రపంచంలోనే ఉండను. అనిత, నువ్వు పుట్టిన మరుక్షణంలోనే మీ అమ్మ ఆత్మహత్య చేసుకుంది. నిన్ను తీసుకురావాలని వెళ్ళాను, కానీ రాజారాం నన్ను లోపలికి రానివ్వలేదు. రాజారాంను ఒంటరిగా ఎదిరించి వాడి మీద పగ తీర్చుకునే శక్తి నాకు లేదు. అందుకే ఖాళీ సహాయాన్ని కోరాను. అనిత, నీకు తండ్రినైనా నీ తండ్రినని చెప్పుకుని తల ఎత్తుకుని తిరిగే స్థితి నాకు లేదమ్మా. ఎవరినో తండ్రిగా భావిస్తూ నువ్వు జీవిస్తున్నావు, అది చూస్తూ నిస్సహాయంగా బ్రతుకుతున్న నన్ను క్షమించమ్మా. ఇటువంటి దౌర్భాగ్యస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. అమ్మా, అనిత, అనిత, ఎవరన్నా నాపకండి.